హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సోమవారం, నేను పూజ ఎలా చేసుకున్నానో అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలు బిల్వపత్రం గురించి మీతో షేర్ చేసుకోవాలి అని వీడియోని పోస్ట్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు, మాకు తెలిసిన పంతుల్ గారు గుడిలో శివయ్యకి అభిషేకం చేశారు. ఈరోజు సోమవారం కదా, స్ఫటికలింగానికి జరిగిన అభిషేకము నాతో పాటు మీరందరూ కూడా చూడాలి, అలానే శివయ్య బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంతులు గారు చదివే మంత్రాలు మనమందరము వినాలి అని అనుకుంటున్నాను. శివయ్య అభిషేకం అయిన తర్వాత నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా, అలానే నేను పూజ ఎలా చేసుకున్నానో కూడా చూసేద్దాం. ఇప్పుడైతే శివయ అభిషేకము అందరము చూద్దాం. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాదు. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతా. త్రిపురాం తకాయత్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఈశానసర్వవిద్యానాం ఈశ్వరసర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఘృతం మిమిక్షరే ఘృతమస్తజో నిర్ఘృతే శ్రుతో ఘృతమువస్య ధామ అనుష్వధమావహమాధయస్వ స్వాహ. ఘృతం వృషం శుక్రమసి జ్యోతిరిసి తేజోసి దేవోవస్వితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఉమామహేశ్వరస్వామినే నమః. ఆద్యస్నానం సమర్పయామి. ఆదతే మధుఖ్యరంది సింధవః మాధ్వీర్ణ సంతోషధీః. మధునక్త పుతోషతి పదు మధు పార్థివగుంరజః. మధుద్యౌరస్తు నః పితా. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం. అస్తు సూర్యః. మాద్వీర్గావో భవంతు నః. శ్రీసాంబవరమీశ్వరాయ నమః. మధుస్నానం సమర్పయామి. ఓం మధువాతారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంత్వాయ నమః. ఓం హరాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం భస్మోద్ధూరిత విగ్రహాయ నమః. ఓం శ్వేతవృషభవాహనారూఢాయ. స్వామి అభిషేకము అందరూ చూశారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. వీడియో అందరూ కంప్లీట్గా చూడాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో పూజ అనేది చేసుకున్నాను. ముందుగా బిల్వపత్రాలని ఒక మాలలాగా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలానే పూలతో కూడా మాలని కట్టి పెట్టుకున్నాను. పూజకు కావాల్సినవి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. నేను స్టార్టింగ్లో బిల్వపత్రాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. ఈ విషయాలన్నీ కూడా మా పెద్దవాళ్ళు నాకు చెప్పినవి, నేను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని నాకు కొత్తగా అనిపించాయి, అందుకే ఈ వీడియోలో వాటి గురించి చెప్పాలి అని షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పే విషయాల్లో ఏదైనా తెలిసి తెలియక తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి. మీకు తెలిసినవి నాతో చెప్పారు అంటే నేను తెలుసుకుంటాను, నేను చేసే ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. బిల్వపత్రాల గురించి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, బిల్వపత్రం అనేది శివుడికి ఎంతో ఇష్టము, అది మనందరికీ తెలిసిందే. ఆ మూడు ఆకులు శివుడి త్రినేత్రాలుగా భావిస్తారు. అంటే శివుడి మూడు కళ్ళు అని అంటారు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని. అలానే లక్ష్మీదేవి నివాసము అని కూడా చెప్తారు. బిల్వపత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని కూడా అంటారు. మనము పూజలో బిల్వపత్రంతో అభిషేకం చేసేటప్పుడు మనము ఆకుని ఎప్పుడూ కూడా శివలింగం పైన పెట్టాలనుకునేటప్పుడు ఆకుని మనము బోర్లిచ్చి పెట్టాలంట.
ఇలా రివర్స్ కాకుండా బోర్లిచ్చి ఫ్రంట్ది మనము బోర్లిచ్చి పెట్టాలంట ఎందుకంటే ఆ స్మూత్ సైడ్ ఉన్న వైపు పాజిటివ్ వేవ్స్ పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఆకర్షణ అనేది ఆ వైపు ఉంటుంది అని అంటారు అలానే పూజ అచ్చనంత చేసేసిన తర్వాత పూజలో ఉపయోగించిన బిల్వపత్రాల ఆకుల్ని పంతులు గారు మన చేతికి ఇచ్చినప్పుడు ఆ ఆకుని మనం ఏం చేయాలంటే మన పర్సులో కానివ్వండి లేదా బీరువాలో ఇంటిలో పూజా మందిరంలో ఎక్కడైనా మనము ఆకుని పవిత్రమైన స్థలంలో పెట్టినప్పుడు ఆ పూజ చేసిన ఆ ఆకుకి 11 రోజులు ఆ పవర్ ఆ పాజిటివ్ వేవ్స్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా 11 రోజులు ఉంటుందంట చాలా మంచిది అని అంటారు బిల్వపత్రము సోమవారం రోజు అస్సల చెట్టు నుంచి కొయ్యకూడదు అలానే 6 తర్వాత కూడా కొయ్యకూడదు అని అంటారు మొక్కల్ని 6 తర్వాత అసలు ముట్టకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పే మాటల్లో చాలాసార్లు విన్నాము బిల్వపత్రము పండగలప్పుడు శుక్రవారం అప్పుడు సోమవారం పూజ చేసుకునేటప్పుడు బిల్వపత్రాలతో పూజ చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగానే కొయ్యాలి కానీ ఆ రోజైతే కొయ్యకూడదంట నాకు తెలిసినవి నేను మీతో చెప్తున్నాను ఇలా బిల్వపత్రాలతో మాలలాగా రెడీగా చేసి పెట్టుకున్నాను అలానే నేను కట్టిన పూలమాల కూడా చూశారు కదా నాకు వచ్చిన విధంలో కట్టుకున్నాను ఈ మాలని నేను శివుడి పటానికి వేయాలనుకున్నాను శివయ్యకి ఆ పటానికి వేయాలనుకున్నాను కానీ సరిపోలేదు చిన్న మాల అయ్యింది అందుకు నేను ఏం చేశానంటే పటానికి నేను సన్నజాజి పూలతో మాలని స్వామి పటానికి వేసి ఈ పూలని పటం పైన డెకరేట్ చేసుకున్నాను ఇలా అంతా డెకరేట్ చేసుకుని నిత్యము పూజ ఎలా చేసుకుంటానో కామాక్షి దీపము అలానే అటు ఇటు రెండు దీపాలని వెలిగించి పూజ అనేది మొదలుపెట్టాను ప్రతి సోమవారము చాలామంది ఉపవాసము ఉండేవాళ్ళు ఉంటారు నేను కూడా ప్రతి సోమవారము ఎన్నో ఇయర్స్ నుంచి ఉపవాసం అనేది ఉంటున్నాను నేను ఎలా ఉంటానంటే సాయంకాలం 6 తర్వాత దీపం వెలిగించి మళ్ళీ ఒకసారి పూజ అనేది చేసుకుని ఉపవాసాన్ని వదిలేస్తాను కటిక ఉపవాసం అయితే అస్సలు ఉండను పాలు లేదా మధ్యలో ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా కాకుండా ఒకటో రెండో అలా ఫ్రూట్స్ లేదా ఒకసారి పాలు అలా తీసుకుంటాను ఎవరైనా ఉపవాసం ఉండాలి అని అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనము ఫుడ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయకూడదు మనము ఎప్పటి నుంచో ఒక నమ్మకంతో ఎన్నో ఇయర్స్ నుంచి ఇలా ఉపవాసం ఉంటున్నాం కాబట్టి వాటిని బ్రేక్ చేయకూడదు కాబట్టి కఠినంగా ఉపవాసము కంప్లీట్గా ఏమీ తినకుండా అలా కాకుండా మధ్య మధ్యలో పాలు లేదా ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి అని నేను చెప్పాలి అని అనుకుంటున్నాను ఇలా దీపం వెలిగించిన తర్వాత ప్రతిరోజు నిత్యము నేను పూజ ఎలా చేసుకుంటానో మీ అందరికీ తెలుసు కదా గణపతి అష్టోత్తరంతో పూజ అనేది మొదలుపెట్టాను ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పంతో గణపతి అష్టోత్తరం పూజ చేసుకున్నాను ఆ తర్వాత శివుడికి సంబంధించిన శ్లోకాలన్నిటినీ కూడా చదువుకున్నాను పూజ అంతా అయిన తర్వాత శివయ్యకి పాలని నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి అనేది ఇచ్చాను శివుడికి మనము పూజ చేసేటప్పుడు ఎక్కువగా తెల్ల పూలతో పూజ చేస్తే ఆయనకి చాలా ఇష్టము అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయము అలానే నేను ఇందాక బిల్వపత్రాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అని అన్నాను కదా దాంట్లో రెండు మెయిన్ విషయాలు నేను ఇంకా చెప్పలేదు ఏంటంటే మామూలుగా ప్రతిరోజు మనం నిత్యం పూజ చేసుకునేటప్పుడు పూలతో మనము పూజ అనేది చేసుకుంటాము ఆ పూలని మనము నెక్స్ట్ డే యూస్ చేస్తామా యూస్ చేయము ఖచ్చితంగా ఫ్రెష్ పూలతోనే మళ్ళీ పూజ అనేది చేసుకుంటాము ఒక్కొక్కసారి పూలు ఉన్న రోజు పూలతో పూజ చేసుకుంటాము ఒక్కొక్కసారి పూలు లేని రోజు దీపం పెట్టి పూజ చేసుకున్న రోజులు కూడా ఉంటాయి కానీ మనము బిల్వపత్రంతో పూజ చేసుకోవాలి అనుకున్నామనుకోండి ఈరోజు రేపు కూడా మళ్ళీ బిల్వపత్రంతో పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈరోజు పూజ చేసిన ఆ బిల్వపత్రాన్ని నీళ్ళల్లో కడిగి మళ్ళీ మనము పూజ అనేది చేసుకోవచ్చంట
కేవలము అది బిల్వపత్రానికే ఉందంట. అలానే ఇంకొక విషయం ఏంటంటే, బిల్వపత్రాలతో మాలలాగా కట్టాను కదా, ఆ మాలని శివుడి దగ్గర పెట్టి ఈ మాలని నేనేం చేశానంటే ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టాను. మనము పండగలప్పుడు మామిడాకులతో తోరణంలాగా ఎలా కట్టుకుంటామో అలానే సోమవారం రోజు పూజ చేసుకుని బిల్వపత్రాలతో మాలలాగా కట్టి ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టుకుంటే చాలా మంచిదంట. నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఎంటర్ కాదంట. ఇది కూడా మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను తెలుసుకున్నాను, నాకు కొత్తగా అనిపించింది. సరే, ఈరోజు సోమవారము, నేను తెలుసుకున్న విషయాలు అలానే నేను కూడా బిల్వపత్రాలతో ఇంటి గుమ్మానికి మాలలాగా కట్టాను, ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీకు వీటి గురించి ఆల్రెడీ తెలిసి ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, నేను తెలుసుకుంటాను. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మంచిది అని అన్నప్పుడు ఫాలో అవ్వటంలో తప్పు లేదు అని నా ఒపీనియన్. నేను చేసుకున్న సోమవారం పూజ మీకు ఎలా అనిపించిందో, అలానే నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. వీడియోని అందరూ లైక్ చేయాలి అని కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.